ఆల్ తెలుగు ప్రజాపార్టీ ఏ ఒక్క కులానికో చెందినది కాదని, అందరిది అని, బీసీ ముఖ్యమంత్రి కావాలనే పార్టీగా ఏటీపీ దేశంలోనే ప్రథమమని స్నేహ డిప్యూటీ గవర్నర్ సిహెచ్ఎన్ నాగేశ్వరరావు అన్నారు. గుంటూరులో జరిగిన ఆల్ తెలుగు ప్రజాపార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శోభాగ్యరావు, ఐఆర్ఎస్, విఆర్ఎస్ పలువురు ప్రముఖ వ్యక్తులను కలిశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏటీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కటికల శోభాగ్యరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. సామాన్యుడి గొంతుకగా ఆయన పోరాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కటికల రవికుమార్, రిటైర్డ్ డిఎస్పీ, తదితర ప్రముఖ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. కార్యక్రమానికి నాంది పలుకుతూ ఇక్కడ శోభాగ్యరావు గారి సమక్షంలో, అలాగనే ఎంతోమంది ఆఫీసర్స్ సమక్షంలో మేమందరం ఒక ప్రోగ్రామ్కి నాంది పలికాము. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే, రాబోయే ఎలక్షన్స్లో ఆల్ తెలుగు ప్రజాపార్టీ అనేటువంటి కొత్త పార్టీని బహుజనంతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుబంధంగా దాని యొక్క కార్యాచరణ రూపురేఖలు అన్నింటిని కూడాను డిస్కస్ చేయటం కోసమని అందరం కూడాను ఇక్కడ ఒక చోట చేరటం అనేది, అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత తెలుగు ప్రజాపార్టీ, మన ఆల్ తెలుగు ప్రజాపార్టీ డెఫినెట్గా కొన్ని చోట్లైనా, అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్లైనా సరే విజయం సాధిస్తుందని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఉన్నాము. కారణం ఏంటంటే, ఇది ప్రజల యొక్క పార్టీ, ఇది ఏ ఒక్క కులానికి మతానికి సంబంధించినటువంటి పార్టీ కాదు. కాబట్టి ఈ ప్రజల యొక్క పార్టీని ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఇప్పుడున్నటువంటి రాజకీయ సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత కొంత ఇంటెలిజెన్స్ మొత్తం కూడాను ఒకచోట చేరి దీన్ని ఎలాగైనా సరే ఈ పార్టీని గెలిపించి కొంతమందినైనా సరే అసెంబ్లీకి పంపించి సామాన్య జనాల యొక్క వాయిస్ని అసెంబ్లీలో వినిపించినట్లయితే సామాన్య ప్రజల యొక్క కష్టాలు సుఖాలు అన్నింటిని కూడాను ప్రజలకు చేరవేసి వారి ద్వారా అనేక రకమైనటువంటి ప్రోగ్రామ్ చేసి గవర్నమెంట్ చేయదని, ఇది కాని పక్షంలో ఇంకో గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ వారికి వాణిని బలంగా వినిపించి వీరి యొక్క డిమాండ్స్ కానీ వీరికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సాల్వ్ చేయడానికి ఒక గొప్ప వాయిస్గా నిలబడుతుందని ఆల్ తెలుగు ప్రజాపార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అనే కాదు, బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి ఒకే ఒక్క నినాదం, ఇది ఫస్ట్ టైం మన హిస్టరీ ఆఫ్ ఇండియాలోనే మనం గమనించినట్లయితే ఏ ఒక్క పార్టీ కూడాను బీసీ నాయకుడిని ఒక ముఖ్యమంత్రిగా చేయాలన్నటువంటిది ఎవరు కూడా తీసుకురానటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన వచ్చింది. కారణం ఏంటంటే, భారతదేశంలోనే బీసీలు దాదాపు 50% ఉన్నారు. అలాంటి వారికి ప్రాతినిధ్యం లేక ఎక్కడో సెగ్రిగేట్, ఎక్కడో చిన్న భిన్నమైనటువంటి అన్ని కులాలను కూడా ఏకగ్రీవంగా ఒక చోట చేర్చి వారందరిని ఏకతాటి మీద తీసుకొచ్చి బీసీ ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నారు. ఇందులో ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ మంది ఉన్నప్పటికీ మెయిన్గా ఉన్నటువంటి బీసీలను మాత్రమే ముఖ్యమంత్రిగా చేసినట్లయితే వారు కూడాను సంఘటితం చేసి వారితో పాటు బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీస్ కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుందని, దీనిలో ఒక్క పార్టీకి ఒక కులానికి మతానికి సంబంధించి కాదని ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ పార్టీని అందరి సమక్షంతో, ఇందులో ఒక ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, లైక్ మైండెడ్ ఓసీస్ అయినా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా వచ్చి ఇందులో జాయిన్ అయ్యారు. దీనికి నిదర్శనము 175 కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా అన్ని కులాల వారు వచ్చి చేరారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, జెండర్ అనే రీజన్. కాబట్టి ఇలాంటి పార్టీని గెలిపించుకున్నట్లయితే భారతదేశం యొక్క భవిష్యత్తు, మరి ముఖ్యంగా మనం ఈ స్టేట్స్ తెలుగు స్టేట్స్లో ప్రారంభించాం కాబట్టి వీటిల్లో ముఖ్యంగా ఎక్కడ అనగానే పునాది వేయగలిగితే ఇలాంటి విజయం విజయ పరంపరగా అన్ని రాష్ట్రాలకి చేరి భారతదేశంలో ఒక కుదుపు తీసుకొచ్చి బీసీలకి ముఖ్యంగా ఇప్పుడు కులగణన చేయాలన్నటువంటి ఒక ప్రపోజల్ కూడా ఉంది. ఈ వాయిస్ నిలిపిస్తే కులగణన చేసినట్లయితే సరైనటువంటి ప్రాతినిధ్యం అన్ని కులాల వారికి వచ్చి భారతదేశం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి గత ఒక డికేడ్ నుంచి శోభాగ్యరావు గారు అనేక మంది లీడర్స్ తోటి, అలాగనే పెద్ద పెద్ద అధికారులతోటి, పొలిటికల్ లీడర్స్ తోటి కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి దీన్ని స్థాపించడం జరిగింది. దీన్ని ఈ మధ్యకాలంలో ఒక స్టేట్లో ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా బాపట్లో నిర్మించటము స్థాపించడం అయింది. కాబట్టి దీనిని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్క చదువుకున్న వివేకవంతులందరూ కూడాను, ప్రతి ఒక్కరు తెలియనటువంటి వారికి తెలియజెప్పి ఈ పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు మంచి సదవకాశం ఇస్తారని భావిస్తూ ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ఇంకొకరు అన్నట్టుగా ఆ ప్రిన్సిపల్ పెట్టుకొని ఈ పార్టీని ముందుకు విజయపదంలో నడిపిస్తారని భావిస్తూ మాకు ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ తెలియనటువంటి వారికి, అలాగనే పొలిటికల్ నాలెడ్జ్ లేనటువంటి వారు కూడాను పొలిటికల్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఇంత గొప్ప బృహత్కర కార్యక్రమం చేపట్టినటువంటి శోభాగ్యరావు గారికి, అలాగే వాళ్ళ స్టేట్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు తెలియజేయాలి. మనందరూ వాయిస్ వినిపించడానికి
ముఖ్యంగా ఇనిపించడానికి ఇచ్చిన ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరు సదవకాశంగా భావించి దానిని నెరవేర్చుకుంటారని ఒకటి. శివభాగ్యరావు గారు యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్టీ, ఆయన బాపట్ల కాన్స్టిట్యున్సీ నుంచి ఓన్లీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఏరియాగా తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ గెలిపించడానికి, అలాగని చెప్పి మిగతా చోట్ల కాదు అన్ని చోట్ల గెలిపించడానికి తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా శివభాగ్యరావు గారిని బాపట్ల నుంచి ఎన్నిక చేసి మన అసెంబ్లీలో ఆయన యొక్క వాణిని వినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడాను అన్ని మైనార్టీస్ కూడాను వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఈరోజు భారతదేశంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడాను మంచి ఆలోచన చేసి సదవకాశాన్ని ఉపయోగించుకొని ఈ పార్టీని గెలిపిస్తారని భావిస్తున్నాము. ఈ సదవకాశం ఇచ్చినందుకు నాకు కొంచెము పొలిటికల్ అవేర్నెస్ లేదు, కానీ ఫస్ట్ టైం నేను ఇలాంటి ప్లాట్ఫామ్లో చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొంతమందికి రెండు మాటలు చెప్పడానికి మాకు ఒక సదవకాశాన్ని క్రియేట్ చేశారు. దీన్ని సదవకాశంగా భావించి మేమందరం కూడాను ఈ పార్టీని గెలిపించడానికి తీవ్రమైన కృషి చేస్తామని, మనస వాచ కర్మణ ఈ పార్టీ అభివృద్ధికి పాటుపడతామని భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.